నా బాధ్యతలు ఇప్పుడు పూర్తయ్యాయి పితామహ. ఇకపై నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటాను, మీ దగ్గరే ఉంటాను పితామహ. వద్దు పుత్రులారా, వద్దు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఆయుష్మాన్ భవ పుత్రులారా, ఈ రోజుతో మహాయుద్ధం పూర్తయింది పితామహ. మేము స్వయంగా మా చేతులతో మన వంశాన్ని నాశనం చేశాము. సమస్త ఆర్యవర్తంలో మేము విధ్వంసం సృష్టించాము. మాకు ఈ అపరాధం నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుంది పితామహ? లేదు పుత్ర యుధిష్ఠిరా, నిజంగా మీరు అపరాధం చేసి ఉంటే వాసుదేవుడు మీకు సహకరించేవాడు కాదు. ఈ యుద్ధం ధర్మబద్ధమైనది. మీరు ఈ యుద్ధం చేసి మీ ధర్మాన్ని నిర్వర్తించారు. మీరు సాధించిన విజయం సమస్త ఆర్యావర్తానికి ఉన్న ఆశల విజయం పుత్ర. ఈ రోజున సమస్త ఆర్యావర్తమంతా మీ పాలనలో ఉంది, నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నీవు ఈ రాజ్యంలో ధర్మాన్ని న్యాయాన్ని స్థాపించగలవు పుత్ర. కానీ రాజుకుండవలసిన లక్షణాలు ఏవీ నాకు లేవు పితామహ. నాకు నమ్మకం లేదు నేను ఉత్తమ రాజునై పాలిస్తానని. అయినా నాకు మార్గం చూపేందుకు మీరు కూడా ఉంటారు. మనిషి నుండి మార్గదర్శనం ఆశించరాదు పుత్ర. మార్గదర్శనం అనేది సిద్ధాంతాల నుండి స్వీకరించవలసినది. ఎందుకంటే మనిషి అనేవాడు మరణిస్తాడు. సిద్ధాంతాలు సజీవంగా ఉంటాయి. మీరు ఆ సిద్ధాంతాలను నాకు వివరించండి పితామహ. రాజైన వాడు నిరంతరం అన్ని సిద్ధాంతాలను గుర్తుంచుకోవలసి ఉంటుంది. కానీ అన్ని సిద్ధాంతాలు కేవలం షడ్గుణాల నుండి జన్మిస్తాయి పుత్ర. ధర్మం, కర్మ, శౌర్యం, క్షమ, దానం, దండన. స్మృతిలో ఉంచుకో పుత్ర యుధిష్ఠిర, ఒక రాజు యొక్క కర్తవ్యం సమాజానికి రక్షణ, న్యాయం, సుఖం, అవకాశం, అలాగే భవిష్యత్తును అందించడం. ఇక దీనికోసం ఒక రాజు వద్ద నేను చెప్పిన షడ్గుణాలు ఉండడం అత్యవసరం. ఈ గుణాలన్నీ నీ మనస్సులో ఉన్నాయి పుత్ర యుధిష్ఠిర. నీవు చేయవలసింది నిరంతరం ఈ గుణాలను స్మృతిలో ఉంచుకోవడమే పుత్ర. మీ అందరూ చల్లగా ఉండాలి పితామహ. మీరు మా అగ్రజునికి ఉత్తమ రాజు లక్షణాలను వివరించారు, కానీ మేము ఉత్తమ పౌత్రులం అనిపించుకునే అవకాశం మాకెలా లభిస్తుంది? నా బాధ్యతలు ఇప్పుడు పూర్తయ్యాయి పితామహ. ఇకపై నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటాను, మీ దగ్గరే ఉంటాను పితామహ. వద్దు పుత్రులారా, వద్దు. మీరు నలుగురు ఉండవలసింది
యుధిష్ఠిరుని చెంతనే మీరు నలుగురు కలిసి వీనికి ఒక ఉత్తమ రాజ్యాన్ని నిర్మించడంలో సహాయం చేయండి. ఇప్పుడు నేను కేవలం ఉత్తరాయణం కోసమే నిరీక్షిస్తున్నాను. ఏ రోజున కర్మసాక్షి సూర్యనారాయణుడు ఉత్తర దిశగా తన గతిని మార్చుకుంటాడు, అప్పుడు స్వచ్ఛందంగా నా భౌతిక దేహాన్ని విడిచిపెడతాను. మీ అందరికీ శుభం కలుగుతుంది పుత్రులారా. అలాగే మీ అందరి సంకల్ప బలంతో సమస్త ఆర్యావర్తం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు మీరందరూ మన హస్తినాపురం వైపుగా ప్రయాణించండి పుత్రులారా. ఇప్పుడు నా హస్తినాపురంలో ధర్మం అలాగే న్యాయం శాశ్వతంగా నెలకొంటాయి. ఆయుష్మాన్ భవ. మన హస్తినాపురం. వచ్చాడా నా పుత్రులను వధించిన హంతకుడు? అగ్రజ, విజయుడైన సమ్రాట్ యుధిష్ఠిరుడు నగరంలోనికి ప్రవేశిస్తున్నారు. మీరు వదిన గారితో కలిసి వారిని స్వాగతించేందుకు నగర ద్వారం వద్దకు రావాల్సి ఉంది. విజయుడే కావచ్చు, కానీ అతడు తన సోదరులను వధించిన హంతకుడు. నేను వాణిని స్వాగతించలేను. వదిన గారు, మీరు రాణి కదా. పరాజితులైన రాజదంపతుల కర్తవ్యానుసారం వారు విజేతలైన రాజదంపతులను స్వాగతించాలి. కానీ అది జరగకుంటే సమ్రాట్ యుధిష్ఠిరులు మీకు మృత్యుదండన విధించే నిర్ణయం తీసుకోవచ్చు. మృత్యుదండన? నేనిప్పటికీ 100 సార్లు మరణించాను విదురా. ఆ సామ్రాట్ ఇప్పుడు నాకేం మృత్యుదండన విధిస్తాడు? వెళ్ళు కుంతి, వెళ్ళి నీ పుత్రులను స్వాగతించు. నేను వెళ్ళనక్క. మీరు వెళ్ళని చోటుకి అక్కడికి నేను వెళ్ళను. మీరు వెళ్ళక తప్పదు మహారాజా, క్షమించండి. కానీ సంప్రదాయాన్ని ఉల్లంఘించటం ఉచితం కాదు. అవశ్యం నేను వెళతాను సంజయ. నా మనసులోని దుఃఖాన్ని, నాకున్న ప్రతీకారాజ్ఞిని నేను త్యాగం చేయవలసి రావడం, యుధిష్ఠిరుడు రాజు కావడం విధివ్రాత సంజయ. కానీ ఆ పాండుపుత్రులు 5 నేను మనసారా క్షమించలేకపోతున్నాను. కేవలం ఆ భీముని కారణంగానే వాడు
నా పుత్రులందరినీ నిర్దాక్షిణ్యంగా వధించాడు. మా దుశ్శాసనుడి ఛాతీని చీల్చి వాడి రక్తాన్ని. ఈరోజు హస్తినాపురి రాజభవన ప్రాంగణంలో నేను వాడిని ఆలింగనం చేసుకునే క్షణంలో నా బాహువుల మధ్య నలిపి చంపేస్తాను. నా కసి తీరినప్పుడు మిగిలిన ఆ నలుగురు పాండవులను మనస్ఫూర్తిగా క్షమించగలనేమో. నా కసి తీరినప్పుడు పద సంజయ. కుంతి, నీ పుత్రులను రక్షించుకోవాలన్న కోరిక నీకు లేదా చెప్పు. ఈరోజు పాండుపుత్రులు మరణించాలని రాసి ఉంటే అలా జరుగుతుందక్క? అన్యత ఏ శక్తి వారిని 18 రోజులు రక్షిస్తూ వచ్చిందో అదే శక్తి వారిని ఈ రోజు కూడా రక్షిస్తుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.